ప్రకాశం జిల్లా జలగుమిల్లి మండలం చితకపాడు రీచ్ వద్ద ఉచిత ఇసుక పథకాన్ని మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి ప్రారంభించారు. గత ప్రభుత్వ విధానాలతో పేదలు మధ్యతరగతి ప్రజలకు ఇసుక భారంగా మారిందని, అందుకే కూటమి సర్కార్ ఉచితంగా ఇసుక అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. అప్పట్లో ఇసుక దొంగలు ఇష్టారాజ్యంగా తవ్వేసి ఉట్టలుగా స్టాక్ పెట్టారని గుర్తు చేశారు. అలాంటి ఇసుకను ప్రజలకు ఇస్తున్నట్లు చెప్పారు. సీనరేజీ రవాణా ఛార్జీలు కలిపి ట్రాక్టర్కు 1200 రూపాయలు మాత్రమే సరిపోతుందని అన్నారు. గత 5 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో పేద ప్రజలు ఇల్లు కట్టుకోవాలన్న చాలా ఇబ్బందులు పడ్డారు. బేల్దారులు అదేవిధంగా గృహ నిర్మాణం మీద ఆధారపడినటువంటి అన్ని వర్గాల ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. ఎన్నికల ముందు మేము ఏదైతే చెప్పామో, తెలుగుదేశం జనసేన బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం చెప్పిన విధంగా ఉచిత ఇసుక విధానాన్ని అమలు పరుస్తూ ఉన్నాం. ఈరోజు ఆ బృహత్తర కార్యక్రమానికి ప్రారంభోత్సవం చేయడం జరుగుతూ ఉంది. పేద ప్రజలు సుఖంగా ఉండాలి, పేద ప్రజల సొంతింటి కళలు నెరవేరాలనేటువంటి లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ఇసుక పాలసీని తీసుకొని రావడం జరిగింది.